నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం ఎల్లాయిపాలెం పంచాయతీ రామాపురంలోని మండల టీడీపీ నాయకులు ఆధ్వర్యంలో మహాశక్తి చైతన్య రథయాత్ర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డిలు విచ్చేశారు. ఈ సందర్భంగా వారికి స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. రామాపురంలోని ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరిస్తూ ఒక్క టీడీపీ ప్రభుత్వంలోనే ప్రజలందరూ సంతోషంగా ఉంటారని తెలియజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, దినేష్ రెడ్డిలు ప్రసంగించారు. ఎమ్మెల్యే ప్రసన్నకుమారెడ్డి నియోజకవర్గంలోని సమస్యలన్నింటినీ గాలికొదిలేసి కేవలం చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను విమర్శించేందుకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపడుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా విమర్శలు మానుకొని ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని వారు హితో పలికారు. ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గ మహాశక్తి కమిటీ సభ్యులు స్నేహలత, వెంకటరమణమ్మ, కామేశ్వరమ్మ, టీడీపీ మండల అధ్యక్షులు కోటంరెడ్డి అమరేందర్ రెడ్డి, ఎంపీటీసీ రాజేంద్ర, వెంకటరమణారెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గిరిజన మహిళల మీద దాడులు చేసినటువంటి కార్యక్రమం చేశారు. గిరిజన మహిళలు మా దగ్గరకు వచ్చి, అయ్యా మమ్మల్ని ఆడుకోండి, మా గ్రామంతా దోచేస్తా ఉన్నారు, మా బిడ్డలు బయటకు పోలేకపోతా ఉన్నారు, ఇళ్లలో నుంచి పెద్దోళ్ళు ఎవరు బయటకు రాలేకపోతా ఉన్నారు, మమ్మల్ని ఆడుకోమని మొన్న వచ్చి మొర పెట్టుకుంటే మేము కూడా బతుకొచ్చాం. ఎందుకంటే ఈ ప్రాంతం ఎన్టీఆర్ గిరిజన కాదు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి నందమూరి తారక రామారావు గారు మరి తెలుగుదేశం పార్టీని స్థాపించారు. పేద వర్గాల ప్రజలకి అనేకమైనటువంటి సంస్కరణ తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేశారు. పేదవాడికి కూడు కూడు గుడ్డ అనేటువంటి నినాదంతో పేద వర్గాల ప్రజల గుండెల్లో నిలువై సంవత్సరాలుగా మీరు చెప్పాలి, గుండె మీద చేసుకుని చెప్పాలి. ఈ శాసనసభ్యుడు ఇక్కడున్నటువంటి గ్రాలు దోపిడీ చేసిన తప్పించి ఈ కాలనీకి ఏమైనా ఉపయోగపడడానికి అడుగుతాను. ఏమైనా రోడ్లు వేసారా? పేద వర్గాల ప్రజలకి ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం చేశారా? ఎవరికైనా ఉచితంగా కరెంటు ఛార్జీ కరెంటు ఇచ్చేటువంటి కార్యక్రమం చేశారా? కరెంటు కనెక్షన్ ఇచ్చారా? ఎవరికి ఏ విధంగా సహాయం చేశారని చెప్పి ప్రశ్నిస్తాను. పేద వర్గాల ప్రజలను గుర్తిస్తాను. వాళ్ళందరినీ ధ్వంసం చేస్తున్నాడు. అమ్మా, మీరు ఏదైతే సమస్యలు చెప్పారో రాష్ట్ర ప్రజలందరూ కూడా, రాష్ట్రం ఉన్న మహిళలు అలానే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారు. మీరు బాగలేరని చెప్తున్నారు కదా, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇదే మాట చెప్తున్నారు. ఎవరు నోటి చెప్పినా కూడా ఆయన ఉన్నప్పుడే బాగుండింది, ఈయనని తెచ్చిపెట్టుకున్నాము, మేము అందరం ఇవాళ ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి ఎవరిని అడిగినా కూడా ఇదే మాట చెప్తున్నారు. మీరు చెప్పింది నిజమమ్మా. రేపు రాబోయేది బాబు గారే, మీ అందరు మహిళల నోట ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే మాట వస్తుంది, రాబోయేది బాబు గారు, మళ్ళీ బాబు గారు తెచ్చుకుంటామని చెప్పి ప్రతి ఒక్క మహిళ నోట్ల నుంచి ఇదే మాట రావడం జరుగుతుందమ్మా. మనము ఒకసారి ఇవాళ చాలా విషయాలమ్మా మనందరికీ చాలా సాధారణంగా అనిపిస్తాయి, కానీ 2014కి రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం విడిపోయినప్పుడు మన భర్తలు ఎవరైతే మందు తాగుతారో ఆ కల్తీ మొత్తం తీసుకొచ్చి మందు దళాలను కూడా అన్ని పెంచేశాడమ్మా, అవునా కదా చెప్పండి. ఇవాళ నిత్యవసర సరుకులు ఎలా ఉన్నాయమ్మా? ఇవాళ కూర ఇవాళ ఏమంటూ వండుకున్నారమ్మా మీరు చెప్పండి. ఇవాళ ఏం కూర వండారు మీరు? మీరు చెప్పండి అమ్మా, ఏమంటారమ్మా? పచ్చడి పెట్టుకుంటుంది అని అంటున్నారు, మీరేమంటారమ్మా? పప్పు పప్పు వండారు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.